24 డెడే క్యాపిటల్ అనౌన్స్మెంట్కి 10 ఏళ్ళకి మన విభజన చట్టం పూర్తయిపోతుంది. చివరిలోకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం క్యాపిటల్ అని చెప్పుద్దో ఇట్ షుడ్ ఫైనల్. అంటే 2024లో కేంద్రం ప్రకటిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని కేంద్రం ప్రకటిస్తుంది. ఎందుకంటే అప్పటిదాకా మనకు హైదరాబాదే రాజధాని. ఇప్పుడు మనకు రాజధాని లే, హైదరాబాదే మన రాజధాని. అదే దాని మీద వదులుకోలేదు మనం. ప్రస్తుతం ఇదేంటి, ప్రిపేర్ చేసుకుంటున్న వెంచర్ ఇది, అంతే కదా. ఇది మనం అనుకుంటున్నదే ఊహాజనిత రాజధాని, కానీ స్పష్టమైన రాజధాని కాదు. రాజధాని ప్రాంతం అన్నాం, ఇది రాజధాని ప్రాంతం అన్నాం కానీ రాజధాని కాదు. రాజధాని అంటే నగరం ఉండాలి కదా, నగరం లేదు కదా. కాబట్టి ఈ లోపుగా కనుక లేదు అనుకోండి, అప్పుడు ఫైనల్గా అక్కడ డిసైడ్ చేసేస్తారు అనుకోండి, అప్పుడు అసలు కూడా వస్తుంది. కానీ 10 ఏళ్ళలో వెంచరే పూర్తవలేదు ఇంకా. వెంచర్ అవ్వదు, వెంచర్లు ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ మనం చూస్తాం. సింగనగర్లో వేసిన వెంచరు నా నేను ఈనాడు అయిపోయి సిటీ గేవుల్లో 96వ సంవత్సరంలో సిటీ గేవుల్లో చేరినప్పుడు వేసిన వెంచరు ఇప్పటికీ ఆ ఈఎస్ ఉన్నాయి అక్కడ. పునాదులు కూడా ఇలా అప్పుడు ఏసారు, దాన్ని అట్లాగే ఉన్నాయి. ఈ చివరిన ఏదో 4 ఇళ్ళు వచ్చినాయి, ఆ చివరిన ఏదో 9 ఇళ్ళు వచ్చినాయి, ఆ మధ్యలో అట్లాగే ఉన్నాయి. అక్కడక్కడే అవడో ఒకటి వేసుకుంటున్నాడు. అక్కడ దాదాపు 10-15 వెంచర్లు. అప్పట్లో 4 లక్షలకి ఎత్తామని చెప్పేసి గొడవ చేసేవాళ్ళు. 4 లక్షలు ఉంటే నేను ఎందుకు ఈ ఉద్యోగాలు చేయలేరా అనేవాడిని. ఎంత నాకు వచ్చి 2200 జీతంలో 4 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకెళ్ళారా పొరబాబు నాయన అని చెప్పేవాళ్ళు. కనీసం నీకైతే 3 లక్షలకి ఇస్తాననేవాళ్ళు. అదే వన్ టౌన్లో కొంతమంది కార్పొరేటర్లు వెళ్ళి అప్పుడు వెంచర్లు వేసారు అక్కడ పొలాలు తీసుకుని, ఒక్కొక్కటి 2 ఎకరాలు 3 ఎకరాలు కొనేసి. ఇప్పుడు చూస్తే అక్కడ ఒక్కొక్కటి వచ్చేటప్పటికి గజం 30,000-40,000 చెప్తున్నారు. కానీ అందరూ గజం రేట్లు అయితే పెరుగుతున్నాయి, కానీ కట్టేవాళ్ళు లేడు అక్కడ. అట్లా ఉన్నాయి పరిస్థితి. కాబట్టి వెంచర్ అనేటువంటిది సక్సెస్ఫుల్ ఇప్పుడు ఎక్కడో. ఎందుకు ఇప్పుడు హైదరాబాద్ వైజాగ్లో గొడవ జరుగుతున్న భోగాపురం ఆ రూట్లో వెంచర్లు, ఇప్పుడు నేను వైజాగ్లో ఉద్యోగం చేసే రోజుల్లో వెంచర్లు అయ్యి అట్లో మొత్తం 1000 వెంచర్లు వేస్తే ఒక 50 వెంచర్లో 100 వెంచర్లు